హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన ఇంట్లో డిష్ ఏంటంటే మన దేశ ప్రధాని మోదీ గారికి ఇష్టమైన డ్రమ్ స్టిక్ చపాతీ, మునక్కాడలతోటి చపాతీ. ఈ చపాతీకి చాలా అంటే చాలా లాభాలు ఉన్నాయండి ఈ చపాతీ తినడం వల్ల. ఇది ఏ రకంగా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఈ డిష్ తయారు చేయడానికి ఫ్రెష్గా తెంపిన మునక్కాడల్ని తీసుకోండి, అయితే మనకి గువ్వం ఎక్కువ వస్తుంది. నేను ఒక 3 మునక్కాడల్ని తీసుకున్నాను. దాన్ని ఒక 10 నుంచి 15 నిమిషాలు మెత్తగా ఉడికించాలి. మీరు ఏ డిష్లో అన్నా ఉడికించవచ్చు. నేను నా దగ్గర మట్టి పాత్ర ఉండే, దాంట్లో ఉడికించినాను. ఇట్లా పప్పుగుత్తితోని మంచిగా మెదమండి. ఇది ఎంత మనం గట్టిగా తీస్తే దాంట్లోంచి ఆ జ్యూస్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇది ఎక్కువగా పప్పుగుత్తితో కాకుండా మీరు చేయితోటి తీస్తేనే ఎక్కువగా గుజ్జు అనేది బయటకు వస్తుంది. మనకి ఏంటంటే మెయిన్గా మునక్కాడలోంచి గుజ్జు అనేది బయటకు రావాలి. సో నేను మామూలుగా స్టెయిన్ చేసినాక మిగతా గుజ్జుని చేతులతోటి తీసి దాంట్లో ఉన్న మొత్తం గుజ్జుని తీసేసిన పక్కకి. సో ఈ రకంగా చేసినట్టయితే వేస్టేజ్ అనేది పోదు. మునగాకు వల్ల, మునక్కాడల వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి అనుకున్నారు? చాలా అంటే చాలా లాభాలు ఉన్నాయి. దీంట్లో కాల్షియం, ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలకి, ఎదిగే పిల్లలకి చాలా ముఖ్యమైన ఫుడ్ అని చెప్పొచ్చు. ఇది చూడండి, ఇట్లా చిక్కగా వచ్చింది. చిక్కగా వచ్చిందని మళ్ళీ మీరు స్టెయిన్ చేయకండి, దాంట్లో ఉండే పోషక విలువలు అన్నీ పోతాయి. స్టెయిన్ చేయకుండా ఇదే రకంగా మనము పిండిలో కలపాలి. మీరు తీసుకున్న గుజ్జుకి సరిపను పిండి తీసుకోండి. గోధుమ పిండి, మైదా పిండి తీసుకోకండి. ఈ గోధుమ పిండిలోనే 1 స్పూన్ కారపొడి, మీ టేస్ట్కి తగ్గట్టుగా 1 స్పూన్ ఉప్పు, కొద్దిగా జీలకర్ర, నేను 1 స్పూన్, పెద్ద స్పూన్ జీలకర్ర వేసుకున్నాను, కొద్దిగా పసుపు. పసుపు అనేది మీ ఆప్షనల్, మీకు ఇష్టం. పసుపు వేసుకుంటే కొంచెం చపాతి కలర్ఫుల్గా ఉంటుంది. వీటితో ముందుగా పిండిని కలిపేసి దాంట్లో చిన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర కొంచెం ఎక్కువగానే పడుతుంది. దీంతోపాటే మీరు మునగాకు కూడా కట్ చేసి వేసుకోవచ్చు. నేను మునగాకు వేసుకోవట్లేదు, ఎందుకంటే మునక్కాడలు ఎక్కువ తీసుకున్నానని చెప్పేసి. మనము మునక్కాడల జ్యూస్ పక్కకు పెట్టుకున్నాం కదండి, ఆ జ్యూస్తోటే కలపండి. వాటర్ అస్సలు మీరు యూజ్ చేయొద్దు. ఈ నీళ్ళతోటే మొత్తం పిండిని కలపండి మెత్తగా. ఈ మునక్కాడల నీళ్ళు కొద్ది కొద్దిగా వేసుకుంటూ చపాతీ పిండి కన్సిస్టెన్సీ వచ్చే వరకు పిండిని మంచిగా కలుపుకోండి. నాకు కొన్ని నీళ్ళు మిగిలినాయండి, మునక్కాడ నీళ్ళు, వాటిని పక్కకు పెట్టేసినాను. ఇది రసంలోనో లేకపోతే చారులోనో మనం యూజ్ చేయొచ్చు. పిండిని ఈ రకంగా మెత్తగా కలుపుకోండి. దీంట్లో మీరు నూనె కూడా వేయాల్సిన అవసరం లేదండి. కొందరికి డౌట్ వస్తుండొచ్చు, నేను స్టెయిన్ చేయలేదు కదా లాస్ట్వి, సో స్టెయిన్ చేయకపోతే మొత్తము చపాతీ లావుగా వస్తుందేమో అని డౌట్ వస్తుండొచ్చు. లేదండి, అది ఆల్రెడీ ఉడికిపోయింది కదా, ఉడికిపోయిన దాన్నే మనం పిండిలో కలిపినాం కాబట్టి పిండిలో కలిసిపోతుంది, గట్టి గట్టిగా ఏమీ ఉండదు. మునగాకు, మునక్కాడలు చిన్నపిల్లలకే కాకుండా ఓల్డ్ ఏజ్ పీపుల్కి కూడా ఇది చాలా ముఖ్యమైన డైట్. వాళ్ళకి కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి కాబట్టి మనము ప్రతిరోజు తీసుకునే డైట్లో మునగాకు కానీ మునక్కాడలు కానీ ఉన్నట్టయితే కాల్షియం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు అనేవి తగ్గుతాయి. దాంతోపాటే ఇది ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచి డైట్. హెచ్బి లెవెల్స్ని పెంచుతుంది అండ్ షుగర్ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఆస్తమా ఉన్నవాళ్ళు, డైజెషన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు మీరు రోజు తీసుకునే డైట్లో మునగాకు కానీ మునక్కాడలు కానీ ఉండేటట్టు చూసుకోండి. అది ఈ సిస్టమ్ని నార్మలైజ్ చేస్తుంది. మునక్కాడ చపాతీ కూడా నార్మల్ చపాతీ లాగానే సన్నగా వచ్చింది చూడండి. ఈ చపాతీని నెయ్యితో కానీ, బటర్తో కానీ, ఆయిల్తో కానీ దేంతోనైనా కాల్చుకోవచ్చు. ఇది పుల్కాలాగా కాకుండా కొంచెం ఆయిల్ పెట్టి చేస్తేనే బాగుంటుంది. మునగాకు, మునక్కాడల వల్ల చిన్నపిల్లలకి, ముసలివాళ్ళకే కాకుండా ఆడవాళ్ళకి చాలా హెల్ప్ చేస్తుంది. ఈ మునక్కాడలు తీసుకోవడం వల్ల ఇర్రెగ్యులర్ మెన్సెస్ ఉన్నా కానీ, ప్రెగ్నెన్సీ టైంలో కానీ, డెలివరీ తర్వాత కానీ వచ్చే చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి కదా, హెల్త్ ఇష్యూస్, సో అవి రాకుండా చూస్తుంది. అంతేకాకుండా ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే వామిటింగ్స్కి ఇది బెస్ట్ ట్రీట్మెంట్ అని చెప్పొచ్చు. డెలివరీ తర్వాత కూడా చాలామందికి బ్రెస్ట్ మిల్క్ ఇబ్బంది అవుతూ ఉంటుంది, సరిపడా రావు బేబీకి. కాబట్టి అట్లాంటి వాళ్ళు ప్రెగ్నెన్సీ టైం నుంచే మునగాకు కానీ మునక్కాడలు కానీ తింటున్నట్టయితే ప్రెగ్నెన్సీ తర్వాత అంటే ఆఫ్టర్ డెలివరీలో బ్రెస్ట్ మిల్క్ అనేవి మంచిగా పడతాయి. దాంతోపాటు కడుపులో ఉండే బేబీ కూడా రెసిస్టెన్స్ పెరుగుతుంది, మదర్కి కూడా రెసిస్టెన్స్ పెరుగుతుంది. సో ఇన్ని లాభాలు ఉన్నాయి మునగాకుతోని, మునక్కాడలతోటి. కాబట్టి మీరు తీసుకునే ఫుడ్లో ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకోండి. ఇదండి మన వీడియో. మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా ఛానల్కి కనుక మీరు కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే
లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.